హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేప్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీతో వచ్చేసానండి. మనకి పూజల్లో వ్రతాల్లో శనగలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి, మరి వాటితో మనం చాట్ అనేది ఒకటే చేసుకుంటాం. అలా కాకుండా కూర చేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామా. నేనైతే ఇక్కడ 2 కప్పులు శనగలు తీసుకున్నానండి. ఇవి మనకి తాంబూలల్లో వచ్చేవి, లేకపోతే మన ఇంట్లో మిగిలేవి. కొన్ని వాటికి మొలకలు కూడా వచ్చాయి చూడండి. మొలకలు వచ్చినవైనా లేకపోతే నానబెట్టిన శనగలైనా ఏమైనా ఒక 2 కప్పులు శనగలు తీసుకోవాలి. శనగల్ని ఒక 3-4 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి దాంట్లో కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడ శుభ్రంగా ఎందుకన్నానంటే ఈ శనగల్లో ఉండే వాటర్ కూడా మనం కుకింగ్లో యూస్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా శనగల్ని ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగానే ఉడకాలండి. ఇప్పుడు విజిల్స్ అయిపోయాక ఆ శనగల్లోంచి ప్రెషర్ పోయే లోపల మనం ఇక్కడ కూరకు కావాల్సిన తాలింపు కూడా వేసుకుందామండి. దీనికోసం 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ నేను ఇక్కడ శనగ నూనె తీసుకున్నాను. అందులోని 1/2 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, చిన్న చెక్క, అలాగే 2-3 ఇలాచీ, 4 నుంచి 5 లవంగాలు కూడా వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆ నూనెలో 5 నుంచి 7 నిమిషాల వరకు ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా వేయించుకోవాలండి. ఈ కూరకి శనగ నూనె అయితే బాగుంటుందండి. శనగ నూనె కాకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా మనం వాడుకోవచ్చు. శనగ నూనె వల్ల మీకు కొంచెం నురుగు అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు మగ్గిపోయాక 1 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని దాంట్లో పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. మనం శనగల్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలా అంతా ఆ ఉల్లిపాయలకు పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనకి ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు 2 నుంచి 3 టమాటాల్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ మసాలా దాంట్లో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ టమాటాలు మగ్గడానికి 5 నుంచి 7 నిమిషాలు పడుతుందండి. మనం మధ్య మధ్యలో మూత తీస్తా కలుపుకుంటా చూసుకుంటా ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. కాసేపటికి మనకి టమాటాల్లోంచి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో శనగలు వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కూరకి 4 నుంచి 5 విజిల్స్ తెప్పించాలండి. అలా తెప్పిస్తేనే శనగలు ఇలా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు మొత్తం శనగలు వేయకుండా 1 చిన్న గరిటెడు శనగలు ముందుగా వేసుకొని ఆ శనగల్ని మెత్తగా ఇలా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. మన దగ్గర పప్పు గుత్తు కానీ, ఇలా పొటాటో స్మాషర్ కానీ, లేకపోతే ఏదైనా లోతు గరిటెతో కానీ ఇలా అదుముకుంటే మనకి ఆ శనగలు అనేవి పూర్తిగా స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు నీళ్లతో పాటు మిగిలిన శనగలు కూడా ఆ కూరలో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఆ నీళ్ళంతా దగ్గర పడేదాకా మూత పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ఉడికించుకోండి. ఇప్పుడు కూర అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కసూరి మేతిని మెత్తగా నలుపుకొని ఆ కూరలో వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తగ్గింది. నేను ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని చివరగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసాను. ఈ కూర మరీ థిక్గా అయ్యే వరకు ఉండక్కర్లేదండి, మరీ దగ్గర పడక్కర్లేదు. కొంచెం పలుచగా ఉన్నప్పుడే ఆపేయండి. చపాతీలోకైతే చాలా మంచి డిష్, చాలా కొత్తగా కూడా ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.